రైట్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు గిట్టు. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా వివైలు ఆందోళన బాట పట్టారు. సుమారు 27,000 మంది ఉన్న వివైలు కూడా ఆందోళన బాట పెట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే సెర్పు వివైల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించి గ్రేడింగ్ పేరుతో వేతనాల కోత తొలగింపు ఆపలేని కూడా వివైలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ క్రాంతి పథకం పేరుతో వివో ఉద్యోగులైన వివైల కాలపరిమితి విధిస్తూ గతంలో సెర్పు విడుదల చేసిన సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సర్క్యులర్ ప్రకారం కాలపరిమితి వయసు చదువు జెండర్ పేరుతో వివైలను తొలగించాలని కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయించడం సరైనది కాదని, ఈ నిర్ణయంతో రాష్ట్రంలో అనేక మంది వివైలు కూడా రోడ్డును పడుతున్నారని, కాలపరిమితి వల్ల సర్కులర్ వెంటనే రద్దు చేయాలని కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేయడానికి వివైలు కూడా ముందుకొస్తున్నారు. అయితే దాంతోపాటు గ్రేడింగ్ విధానాలతో కోత విధించడం, అలాగే రాజకీయ కక్ష సాధింపులు కూడా ఆపాలని, అలాగే సాంకేతిక కారణాలతో 2020 ఏప్రిల్ నుంచి నిలుపుదల చేసిన సుమారు 1,500 మంది వివైల వేతనాలు, కొత్త వివైలకు కూడా బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, యూనిఫామ్ గుర్తింపు కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని. అయితే జగన్ ప్రభుత్వం చెప్పినట్టు సుమారు పాదయాత్రలో వివైలకు జగన్ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. సుమారు 10,000 వేతనం ఇస్తామని చెప్పి కేవలం 8,000 మాత్రం వేతనం ఇస్తున్నారు, మిగతా 2,000 కూడా గ్రామ సంఘాల నుంచి కూడా తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు కూడా ఎక్కడా కూడా పాటించిన పరిస్థితి, ఆ 2,000 కూడా ఇవ్వాలని కూడా ఇటు వివైలు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. తమ యొక్క డిమాండ్లు కూడా పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్ర చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంపై ఈ అంశంతో మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో వివైల యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ రూపాదేవి గారు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రూపాదేవి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. రూపాదేవి గారు నమస్తే అండి. చెప్పండి మేడం, మొదటగా అసలు ఏ విధంగా ఈ ఉద్యమం మీరు బలోపేతం చేయబోతా ఉన్నారు? ఏ విధంగా అంటే, మాకు 2019లోని వివోఏలకి 3 సంవత్సరాల కాల పరిమితి అనేది ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు 2019 నవంబర్ నెలలోని. ఆ సర్క్యులర్ బేస్ చేసుకుని వివోఏలు అందరూ 3 సంవత్సరాల కాల పరిమితితో వివోఏలు అందరినీ మార్చేసి కొత్త వివోఏలు పెట్టుకుందామని ప్రభుత్వ పన్నాగం పెట్టడంలోని మేము వెంటనే పెద్ద ఎత్తున ప్రతి ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేశాం. చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం మా ఆందోళనకి పరిష్కారంగా అప్పటి నుంచి అంటే 2019 నవంబర్ నుంచి 3 సంవత్సరాలు పరిగణలోకి తీసుకుంటాము, 3 సంవత్సరాల తర్వాత వివోఏల్ ని మార్పు చేస్తామని చెప్పి మళ్ళీ మాకు మాట ఇవ్వడం జరిగింది. ఓకే అండి. కానీ 2019-11లో ఇచ్చిన సర్క్యులర్ ఇంకా సమయం ఉండగానే ఈలోపే మొన్న 6/11 మళ్ళీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఏమనంటే వివోఏలు 3 సంవత్సరాల కాల పరిమితి అనేది పక్కన పెట్టి, అంటే 3 సంవత్సరాల కాల పరిమితి పేరు ఎత్తితే వివోఏలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వం యొక్క పరువు పోద్దన్న ఉద్దేశంతో వివోఏలకి కొన్ని నిబంధనలు పెట్టారు. ఏంటంటే వయసు 45 సంవత్సరాలు ఉండకూడదు, 30 సంఘాల కన్నా తక్కువ సంఘాలు వివోఏలు ఉండకూడదు, ఆ సంఘాలు తక్కువ ఉన్న సంఘాలని పక్క గ్రామ సంఘాలకు మెజ్జి చేయమని, అలాగే గ్రేడింగ్ పేరుతో ఏ డిసిడి అని గ్రేడింగ్ పెట్టి సిడి గ్రేడ్ లో ఉన్న వివోఏలను తప్పించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని పెట్టమని, తర్వాత జెండర్ పురుషులు అనే వాళ్ళు ఉండకూడదు, స్త్రీలు మాత్రమే సంఘాలకు ఇచ్చేయాలని చెప్పారు. కానీ మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నామండి, ఇప్పుడు ఎప్పటికో 18-19 సంవత్సరాల నుంచి వివోఏలు గ్రామ స్థాయి సహాయకులుగా పనిచేస్తా ఉన్నారు, అప్పుడు వివోఏలుగా అపాయింట్ చేసుకున్నప్పుడు లేని షరతులు ఈ వేళ ఎందుకు వచ్చినాయి? 15 గ్రూపులు ఉన్న గ్రూపులు ఒక వివోఏగా ఏర్పాటు చేసింది ఎవరు అసలు? గతంలోని మనకి 2011లోని ఎంబుక్ కీపింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఎంబుక్ కీపింగ్ స్టార్ట్ అయినప్పుడు గ్రూపులు ఒక వివోకి వచ్చేసి 50 నుంచి 60, 70, 80 గ్రూపులు కూడా గ్రామ సంఘం కింద ఉండేది. అప్పట్లో ఈ అధికారులే ఈ సెర్ప వ్యవస్థే గ్రూపులు ఎక్కువ ఉంటే వర్క్ అనేది స్లో అవుతుందని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విభజించేశారు గ్రూపుల్ని. ఒక వివోఏ పనిచేసిన దగ్గర 4-5 వివోఏలు అపాయింట్ చేస్తారు, ఆ వేళ జీతాలు లేవు వివోఏలకి, ఓన్లీ కమిషన్ బేసిస్ మీదే చేశారు. ఈవేళ వివోఏలకి వేతనాలు పెట్టడం తోటి ఆ గ్రూపులు వివోఏల సంఖ్య పెరగడంతో బడ్జెట్ భారం అవుతుందన్న పేరుతోటి ఈవేళ ఏనాడైతే సంఘాలను విడగొట్టారో ఈవేళ మళ్ళీ సంఘాలు మెచ్చేరు ఎంతవరకు సమంజసం అనేది మేము అధికారులను కూడా అడుగుతున్నాం. ఆల్రెడీ 15 సంఘాల కన్నా తక్కువ ఉన్న వివోల్ని బ్లాక్ లో బ్లాక్ చేస్తారు, వాళ్ళకి 18 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు,
ఎట్టి చాపి చేయించుకున్నారు. కొన్ని పాత బకాయిలన్నా చెల్లించారంటే అవి చెల్లించకుండా వివోలు బ్లాక్ చేస్తారు. ఇవాళ మళ్ళీ 30 సంఘాలు అంటున్నారు, రేపు ఇంకెన్ని సంఘాలు అంటారు? 45 సంవత్సరాలు అంటున్నారు. 45 సంవత్సరాలు అనేది అసలు ఏ కాంట్రాక్ట్ హౌస్ హోసింగ్ స్కీమ్ వర్కర్ కి వర్తించండి, ఒక్క విఓఏలకి ఎందుకు వర్తిస్తుంది? 45 సంవత్సరాల్లో ఈ గ్రామంలో మా కుటుంబ సభ్యులు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న సంఘాలతో మేము పనిచేయలేనప్పుడు ఒక సీసీ 16-17 గ్రామీణ సంఘాలు ఎలా జరగగలరు? ఒక ఏపీఎం మండలం అంతా ఎలా వర్క్ చేయగలరు? జిల్లా అధికారులు జిల్లా మొత్తం ఎలా తిరగగలరు? వాళ్ళకి లేని వయో పరిమితి మాకేంటి? అది సరైన పద్ధతి కాదు. తర్వాత గ్రేడింగ్, ఏబిసిడి గ్రేడింగ్, గ్రేడింగ్ పెట్టి పని చేయించుకోవడం అనేది చాలా కరెక్ట్. యూనియన్ గా మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం. పనికి తగ్గ ప్రతిఫలం ఉండాలి. తర్వాత ఏంటంటే పని గ్రేడింగ్ విధానం అనేది పెడితేనే విఓఎల్ లో కూడా ఉత్సాహం వచ్చి పోటీ అనేది పెరిగి పని ఫాస్ట్ గా చేస్తారు. గ్రేడింగ్ అది విధానం ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. కానీ గ్రేడింగ్ విధానం పేరుతో వేతనాలు కోత పెట్టడం, మళ్ళీ గ్రేడింగ్ తక్కువ ఉందని ఆ విఓఎల్ మార్పు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వీటిన్నిటిని కనుక మార్చకపోతే పురుషులు అంటున్నారు, 18 ఏళ్ళ నుంచి కుటుంబ పోషణ ఈ ఇందులోనే ఉండి చేసుకుంటున్న వాళ్ళు, ఈవేళ పురుషులను అర్ధాంతరంగా వెళ్ళిపోమంటే వాళ్ళకి వయసు దాటాక ఇంక ఎందులో వాళ్ళు వర్క్ చేసుకోగలరు? ఈ రోజు కనీస వేతనం మాకు 21,000 కనీస వేతనం ఇవ్వాలని ఉన్నా కూడా 10,000 రూపాయలు అని 8,000 రూపాయలు ఇస్తున్నా కూడా మేము పనిచేస్తున్నాము అంటే, విలేజ్ లో మాకున్న సంఘాలకి మొబిలైజేషన్ చేయడం, సంఘాల దగ్గర వర్క్ చేయడం అలవాటు అయి చేస్తున్నాం తప్ప ఏమీ లేదు. అటువంటి విఓఎల్ ని వేల కక్ష సాధింపుల కింద ప్రభుత్వం కానీ అధికారులు కానీ చాలా రకాలుగా హింసిస్తున్నారు. వేతనం ప్రతి నెల ఇవ్వట్లేదు. ఇచ్చిన వేతనాల దగ్గర కూడా అధికారులు కానీ సీసీలు కానీ చాలా బాధలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఆఖరి కరోనాలో కూడా స్టేట్ వేడు 30 మంది విఓఎల్ చనిపోయారండి. 30 మంది విఓఎల్ చనిపోయారు. కనీసం వ్యాక్సిన్ కూడా లేదు విఓఎల్కి. అయినా సరే అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చెప్పిన ప్రతి కార్యక్రమం చేసినందుకు మా శ్రమను గుర్తించకపోగా ఇవాళ విఓఎల్ అందరినీ కూడా అర్ధాంతరంగా బయటికి పెట్టేసే ప్రయత్నం చేస్తుందండి. రూప గారు, మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విఓఎల్ గుర్తించిందా రాష్ట్ర ప్రభుత్వం? లేదండి, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తే వ్యాక్సిన్ వేస్తుంది కదా మాకు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విఓఎల్ గుర్తించలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ అనేది వాళ్ళకి తెల్లదు. రూప గారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో విఓఎల్ అందరూ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ఆ రోజు మీ పోరాట ప్రతిమ ఫలితంగా 3,000 రూపాయలు గౌరవ వేతనం కూడా మీరు సాధించుకున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో విఓఎల్ కలిసినప్పుడు ఆయన ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది, 10,000 గౌరవ వేతనం కూడా విఓఎల్ కి అందిస్తామని చెప్పారు. మరి సుమారు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అవుతుంది కదా, 10,000 అందుతుందండి విఓఎల్కు? 10,000 అందట్లేదండి. ఆయన పాదయాత్రలోని మమ్మల్ని అందరినీ కలిసినప్పుడు 3,000 తోటి మీరు ఏం బ్రతుకుతారమ్మా, కుటుంబాన్ని ఏం పోషించుకుంటారు, నా ప్రభుత్వం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నా ప్రభుత్వం కనుక వస్తే నేను మీకు 10,000 రూపాయలు ఇచ్చి మీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను అని చెప్పారు. అది చెప్తే మేము ఆశపడి ఈవేళ ఆయన అందరం ఎక్కిస్తే ఒక్క అవకాశం ఇచ్చినందుకు మాకు ఆ ఒక్క అవకాశం తగ్గ రుచి అంటే మాకు బాగా చూపించారు. 10,000 రూపాయలు ఇస్తారన్న ప్రభుత్వం 8,000 రూపాయలు ఇస్తుంది, 10,000 రూపాయలు ఇవ్వలేదు. 2,000 రూపాయలు వివో నుంచి తీసుకోమంటున్నారు. ఈ వేళ చూస్తే 90% వివోల్లో ఆదాయం లేవండి. 2,000 రూపాయలు ఎలా తీసుకుంటారు వాళ్ళు? అందుకని 2,000 లేదు, 8,000 వేతనంతో వివోఎల్ బ్రతుకుతున్నారు. అది కూడా ప్రతి నెల వేతనం లేదు, 4 నెలలకి 5 నెలలకి 6 నెలలకి. ఈ వేతనాల్లో కూడా సుమారు స్టేట్ మొత్తం మీద 1,500 మంది వివోఎల్కి 16 నెలల నుంచి వేతనాలు రాలేదు. టెక్నికల్ ఇష్యూ అట్లా కారణం అడిగితే టెక్నికల్ ఇష్యూ 16 నెలల నుంచి క్లియర్ చేయకుండా అధికారులు ఏం ఉద్యోగాలు చేస్తున్నారండి? టెక్నికల్ ఇష్యూ వల్ల 1,500 మంది జీవితాలు రోజుల పాలు అవుతున్నాయి వేతనాలు లేకుండానే, అందించట్లేదు. చాలా గ్రామాల్లో విఓఎల్ మీద కూడా రాజకీయ బురదజల్లే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలని కూడా. కొంతమంది కిందస్థ నాయకులు కూడా వారిని మార్చాలని ఏపీఎంఓల వద్ద, పీడీల వద్ద, ఏపీడీఓల వద్ద కూడా వాళ్ళు వింత పత్రాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో యూనియన్ ద్వారా మీరు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది? సపోర్ట్ అంటే ఏముందండి, ఫస్ట్ విఓ మేము యూనియన్ గా చేసేది ఏంటంటే విఓఏ మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది అంటే మేము ఆ కంప్లైంట్ ఇచ్చే అధికారుల కన్నా మేము గ్రామంలో మేము ఎంక్వైరీ చేసుకుంటాం ఫస్ట్, ఆ విఓఏ ఏమన్నా తప్పు చేసిందా అని. విఓఏ తప్పు చేసిన పార్టీ జెండాలు పట్టుకుని తిరిగిన యూనియన్ గా ఎప్పుడు సపోర్ట్ రా, ఎందుకంటే యూనియన్ కు ఉన్న నిబంధన అది. వర్కర్లుగా మనం చేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం చెప్పిన పనులు చేయాలి తప్ప ఫలానా పార్టీ. కానీ వ్యక్తిగతంగా నాయకులు
లోకల్ స్థానిక నాయకులు ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తి నచ్చకపోతే ఒకవేళ బహుశా నా కుటుంబంలో నా భర్త కానీ నా మామ కానీ నా తండ్రి కానీ టీడీపీ పార్టీ అయ్యున్నా కూడా ఆ విఓఏ మీద కక్ష సాధించి చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద మేము దేనికన్నా ఫైట్ చేయడం కన్నా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలా ఉందంటే అండి, చాలా మూర్ఖత్వంగా ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆ విఓఏ నానా చిత్రహింసలు పెట్టేస్తాను అంత పనే మానేసేలా చేస్తున్నారు. కానీ ఇంత అధికారం కూడా చూపించట్లేదు వాళ్ళు. అది అధికారుల నుంచి మీకు సహకారం ఏ విధంగా ఉంది మేడం? ఈరోజు పీడీ స్థాయి అధికారులు కానివచ్చు, సరిపో సీఈఓ స్థాయి అధికారులు కానివచ్చు, అధికారుల నుంచి మీకు సహకారం ఏ విధంగా ఉంది విఓఏలకి? అధికారుల నుంచి సహకారం అంటూ ఉంటే అసలు ఈవేళ మేము రోడ్లు ఎక్కాల్సిన పనే ఉండదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఇది అడిగితే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది మేము అమలు చేస్తున్నాం, అంతకు మించి మేము ఏం చేయలేము, ఏదైనా చేస్తుంటే మీరు చేసుకోండి, ఒక్క మాటతో తప్పించుకుంటున్నారు వాళ్ళు. మరొక ప్రశ్న, 8,000 జీతం పెంచారని ఆనందపడే లోపే ప్రతి నెల కూడా జీతాలు రాని పరిస్థితి ఉందని కూడా మీరు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. 5 నెలలకి 6 నెలలకి కూడా ఒకసారి వేతనాలు చెల్లిస్తున్నారు అని కూడా మీరు ఆరోపణ చేస్తున్నారు. ఈ సమయంలో వివేల కష్టాలు ఏ విధంగా ఉంటున్నాయి? కష్టాలంటే ఏముందండి, ఇప్పుడు కరోనా ఎగ్జాంపుల్ కరోనా తీసుకుందాం, మగవాళ్ళకి పనులు లేవు, ఆడవాళ్ళకి వేతనాలు లేవు, నిత్యావసర సరుకులు చూస్తే ధరలు పెరిగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత దారుణం అంటే అప్పులు చేసుకుని తినే స్థాయికి వివోఏలు ఎదిగారండి. అది వివోఏల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడానికి ఇటు వాలంటీర్లు గ్రామ సచివాలయాలతో పాటు వివోఏలు కూడా ఎంతవరకు భాగస్వామి అయ్యారు మేడం? వివోఏలు విధులు ఏ విధంగా ఉంటున్నాయి? వివోఏలు విధులు వాలంటీర్లకి లింక్ పెడితే వాలంటీర్లు చేసే పనిలో కూడా వివోఏలు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ సంబంధించి వాలంటీర్లకి ఫుల్ గా ప్రభుత్వం అప్పచెప్పింది. కానీ అందులో వాలంటీర్లతో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. ఫెయిల్ అయిపోవడం వల్ల మళ్ళీ అది రీఆర్గనైజేషన్ కింద వివోఏల తోటే చేయించుకున్నారు. జగనన్న తోడు స్కీమ్ ఉంది, వాలంటీర్లు చేయాలి, కానీ వాలంటీర్లు సక్రమైన పద్ధతిలో చేయకపోవడం వల్ల ఆ జగనన్న తోడు కూడా వివోఏలో చేయవలసి వచ్చింది. జగనన్న చేయూత వాలంటీర్ లోన్ వరకు అప్లై చేస్తున్నారు, కానీ ఆ బెనిఫిషరీ ఏ వ్యాపారం చేస్తుంది, గేదెని కొనుక్కుంటుందా, ఆవును కొనుక్కుంటుందా, కిరాణా కొట్టు పెట్టుకుంటుందా, వాళ్ళు పెట్టుకునేలా మొబిలైజేషన్ చేసి వాళ్ళు లోన్ ఇంకా ఎక్స్ట్రా లోన్ వాళ్ళకి 50,000 రూపాయలు లోన్ ఇప్పించి ఆర్థికంగా కుటుంబాన్ని స్ట్రాంగ్ చేయడానికి వివోఏ ఎంతగానో కష్టపడుతుంది. మరొక ప్రశ్న మేడం, కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా వివోఏలకి సీసీల నుంచి కూడా వేధింపులు వస్తున్న పరిస్థితి ఉంది, ఎన్నో వార్తా కథనాలు కూడా వచ్చిన జీతాల్లో కమిషన్ ఇవ్వాలి లేదంటే ఏదో విధంగా వాళ్ళకి కమిషన్ పంపించాలని కూడా కొంతమంది సీసీలు కూడా బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి వివోఏలకు మీరు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? అండగా అంటే వివోఏలు నిజంగా సీసీల గురించి చాచరు పడుతున్నారు అని మాకు యూనియన్ గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటామండి. కానీ ఇవాళ మా పరిస్థితి ఎలా ఉందంటే వివోఏలు సీసీలు ఇచ్చినా కొట్టినా లాంఛనం తీసుకున్నా కూడా మాకు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు. బెదిరిపోతున్నారు, చెప్తే నా ఉద్యోగం ఎక్కడ పోతుందో, మళ్ళీ నేను ఈసీసీ దగ్గరే పనిచేయాలి, నాకు ఎక్కడ ఉద్యోగం పోతుందో అన్న ధోరణిలో ఉన్నారు. అలాగని సీసీలు అందరూ కూడా వివోఏని టార్చర్ చేయట్లేదు, చాలా వరకు సీసీలు వివోఏ సపోర్ట్ గా ఫేవరబుల్ గా ఉంటున్నారు. కొంతమంది ఇబ్బంది పెడుతున్న తీరు ఉంది, కానీ ఇబ్బంది పెడుతున్నట్టు కానీ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు గంట కానీ విషయాలు ఏవి కూడా మా వరకు కంప్లైంట్ వరకు అయితే రాలేదు యూనియన్ వరకు. ఎప్పుడు వస్తే మాత్రం మేము యూనియన్ గా చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళకి ఏ అధికారులతో పై అధికారుల దాకా వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేసే వరకు కూడా మేము ఊరుకోమండి. మరొక క్వశ్చన్ రూప గారు, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది వివోఏలు ఉన్నారు, ఈ సర్క్యులర్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సర్క్యులర్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు రోడ్డు ఎక్కుతున్నారు, ఆ రోడ్డు ఎక్కుతుంటే మళ్ళీ అధికారులు సర్క్యులర్ వెనక తీసుకుంటూ ఉన్నారు. అంటే వివోఏలు గా మీరు రోడ్డు ఎక్కితే కానీ అధికారులు స్పందించరా? దీనిపై మీ ఏ విధంగా ఉండబోతుంది మీ పోరాటం? అదే, మీరు ఇప్పుడు రోడ్డు ఎక్కితేనే కానీ స్పందించరా అన్నారే, రోడ్డు ఎక్కితేనే కానీ ప్రభుత్వానికి ఆలోచన రావట్లేదు, వివోఏల అన్న వ్యవస్థని ఉంచుదాము అన్న ఆలోచన రావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ఈవేళ వాలంటీర్లు వచ్చి వాలంటీర్లతో చేయించుకుంటున్నాయి, కానీ గత 18 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం హయాంలో ఉన్నా సరే ప్రతి సంక్షేమ పథకాన్ని సభ్యురాలకి పాయింట్ పిన్ పాయింట్ చేరవేసేది ఒక వివోఏనే. అసలు ఈవేళ ఎగ్జాంపుల్ పేపర్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోటి న్యూస్లోని ఎంతో ఉన్నత స్థాయికి చేరిన పొదుపు సంఘాల మహిళలు, ఎన్నో లక్షల కోట్లు పొదుపు చేసిన మహిళా సంఘాలు అత్యధిక మన ఆంధ్రాలోనే 1 స్థానంలో ఉందని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఈవేళ పొదుపు సంఘాలు అంత ఉన్నత స్థాయికి 1 పొజిషన్ లో ఉన్నాయి అనడానికి దానికి కారణం ఎవరు అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి.
ఎందుకంటే ఈవేళ అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన సంఘాలకి వాళ్ళ మొబిలైజేషన్ చేసింది ఎవరు, ఆ పొదుపు సేకరణ చేసింది ఎవరు, వాళ్ళ లోన్ రికవరీ చేస్తుంది ఎవరు, అసలు ఆ సంఘాలు నా నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు, ఆ దీనికి పునాది అంటూ ఎవరు అనేది ప్రభుత్వమే కనుక ఒక ఆలోచన తీరులో ఉంటే ఈవేళ డిఓఏల పరిస్థితిని రోడ్డు మీదకి గెంతదు. ఈ ప్రభుత్వానికి ఆలోచన అనేదే లేదు, దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. డిఓఏల అందరినీ తొలగించేసి వాళ్ళ స్థానంలో వాలంటీర్లతో పనిచేయించుకుందామనే ఆలోచనే తప్ప వివోఎల్ గురించి ఆలోచించుకునే స్థానంలో ప్రభుత్వం లేదు. రైట్ మేడం, మీరు వివోఎల్ సంఘం నుంచి కూడా ఇటు ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు కూడా మీరు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే, ఈ డిమాండ్లు ప్రభుత్వం మీకు యాక్సెప్ట్ చేయకపోతే మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? మాకు ఇప్పుడు ఆల్రెడీ మేము మండల కేంద్రాల వద్ద ధర్నా చేస్తాం దీని మీద. అవును, ఇప్పుడు ఇమీడియట్ గా మండల కేంద్రాల వద్ద కూడా చేయడానికి కారణం ఏంటంటే ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారు సెర్ఫ్ వారు. ఆ యాప్ లో విఓఎల్ ఇప్పుడు ఏ అయితే వీళ్ళు తీసేయడానికి షరతులు పెట్టారో, జెండరు 45 వయసు, తర్వాత 30 కన్నా తక్కువ సంఘాలు ఉన్నది, ఏవైతే పాయింట్లు పెట్టారో ఇట్లన్నీ అట్ల మీద యాప్ ఒకటి రెడీ చేసి యాప్ లో ప్రతి విఓఏది ఆధార్ లింక్ చేస్తారు. వన్స్ ఒక విఓఏది ఆధార్ లింక్ అయ్యింది అంటే మళ్ళీ ఆ విఓఏ ఇంకా ఎంటర్ అవడానికి లేదు, ఆ యాప్ లోనే తొలగించేస్తారు. అందుకే ఆ యాప్ రాకుండా ఈ 2 రోజులు మేము మండల కేంద్రాల వద్ద ధర్నా చేసాము. అలాగే స్టేట్ వేడు రేపు 19వ తారీఖున పీడీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి చలో పీడీ ఆఫీస్ అనేది పిలిపివ్వడం కూడా జరిగింది. ఈ 2 రోజుల మండల కేంద్రాల వద్ద మీరు చేసిన ధర్నాకి ఏమైనా ప్రభుత్వ పెద్దల నుంచి పిలుపు వచ్చిందా, లేదంటే ఏమైనా మార్పు ఏమైనా కనిపించిందా? మార్పు ఏమైనా కనిపించిందా అంటే కనిపించిందని అనుకోవాలి, ఎందుకంటే ఇవాళకై యాప్ ఇస్తానని చెప్పి మాకు టెలికాన్ఫరెన్స్ లో అధికారులు చెప్పున్నారు, కానీ ఇవాళ వరకు యాప్ అనేది ఇవ్వలేదు. అంటే మండల కేంద్రాల వద్ద ఆందోళన జరుగుతుందని ఆపేరో, లేదంటే వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఆపేరా అన్నది అయితే మాకు ఇంకా తెలీదు. కానీ ఏదేమైనా సరే ఈ ఆందోళన అయితే ఇంతవరకు ఆగదండి. రేపు 19 సెలవు పీడి తర్వాత కూడా ప్రభుత్వం సర్క్యులర్ ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున స్టేట్ వేడు ఎంత పోరాటాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వివోఏ. రైట్ రైట్ రూప గారు, థ్యాంక్ యూ రూప గారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 మంది వివోఏలుకి గత 5 నెలలుగా జీతాలు లేని పరిస్థితి ఉందని రూపా గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 8 డిమాండ్లు కూడా ఏపీ వెలుగు వివోఏలు ఉద్యోగ సంఘం కూడా ఇటు ప్రభుత్వం ముందు ఉంచింది. దానికి సంబంధించి కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ చూసినట్టయితే గ్రేడింగ్ పేరుతో వేతనాల కోత, వేధింపులు కోత వేధింపులు తొలగింపులు ఆపాలి, సాంకేతిక లోపాలు కూడా సరిచేయాలి. అలాగే సాంకేతిక కారణాలతో 2020 ఏప్రిల్ నుంచి నిలుపుదల చేసిన సుమారు 1500 మంది వివోఏల జీతాలు కూడా వేతనాలు కూడా వెంటనే చెల్లించాలి. అలాగే కొత్త వివోఏల బకాయి వేతనాలు కూడా వెంటనే చెల్లించాలి. అయితే యూనిఫామ్ గుర్తింపు కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని కూడా మరొక ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రేట్ గ్రామ సంఘం నుంచి చెల్లించవలసిన 2000 రూపాయల వేతనాలు కూడా వెంటనే చెల్లించేలా చూడాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చదువు, వయసు, జెండర్ పేరుతో వివోఏ తొలగింపు నిర్ణయం కూడా ప్రభుత్వం విరమించుకోవాలని కూడా ఇటు యూనియన్ నుంచి కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వివోల మెర్జ్ పేరుతో తొలగింపులు కూడా ఆపాలి, అలాగే పురుషుల తొలగింపు, గ్రేడింగ్ పేరుతో వేతనాల కోత, వేధింపులు తొలగింపులు కూడా ఆపాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వివోల సంఘం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే, సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే మాత్రం 19వ తారీఖున జిల్లా స్థాయిలో పీడీ ఆఫీసులు చుట్టుముడితే ప్రయత్నం చేస్తామని, అప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రం ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వివోల సంఘం అధ్యక్షురాలు రూపాదేవి కూడా ట్రూత్ న్యూస్ కి తెలిపారు. రాజ్,